దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజలకు నేరుగా ప్రజా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దక్కిందని కాకినాడ జిల్లా రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. స్థానిక సర్పవరం జంక్షన్ స్పందన ఫంక్షన్ హాల్లో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ అభివృద్ధిని పాలనను ప్రజల ఇళ్ల వద్దకు తీసుకెళ్లడంలో వాలంటీర్ల పాత్ర వెలకట్టలేనిదని ఎమ్మెల్యే కన్నాబాబు అన్నారు. ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి అమలు చేయడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు నేరుగా వెళ్లి అందిస్తున్న వాలంటీర్లను సన్మానించడం జరిగింది. నియోజకవర్గంలో 5 వాలంటీర్ల సేవా వజ్ర అవార్డులు ప్రదానం చేసి 30,000 రూపాయలు, మండల మరియు మున్సిపాలిటీలలో 5 సేవరత్న అవార్డులతో పాటు 20,000 రూపాయలు మరియు మిగతా వాలంటీర్ అందరికీ సేవామిత్ర అవార్డు 10,000 రూపాయలు అందించారు. వాలంటీర్లకు వందన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సత్కరించే కార్యక్రమం 10 రోజులు పాటి జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు మరియు గ్రామ సర్పంచ్లు, గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది మరియు మండల పరిషత్ ఎంపీడీఓ నారాయణమూర్తి, గ్రామ పంచాయతీ కార్యదర్శి రమణమూర్తి, రమణయ్యపేట గ్రామ పంచాయతీ సిబ్బంది తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిగో నువ్వు దివ్యాంగుడివి, నీవు కదలలేకపోతున్నావు, నీ పెన్షన్ ఇది ప్రభుత్వం 10 మందికి ఉపయోగపడాలనే తపన ఉండాలి. ఈ తపన్ని, ఈ మనస్సుని, ఈ సేవని డబ్బులతో కొలిచే శక్తి ఎవరికి లేదు. ఇందుకు ఒక వాలంటీర్ని పెడుతున్నాం. వీళ్ళు 50 బాధ్యతలు తీసుకుంటారని ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి కేబినెట్ లో మాకు చెబితే ఇది సాధ్యమా అనుకున్నాం. 280,000 మంది వాలంటీర్లు నియమించి వేతనం, ఇంత పెద్ద వ్యవస్థని అమలు చేయడం సాధ్యమని మేము అందరం భావించాం. ఇంత పెద్ద వ్యవస్థని అమలు చేయడం సాధ్యమని మేము అందరం భావించాం. కానీ మనసుంటే మార్గం ఉంటుంది, సంకల్పం గట్టిదైతే అది విజయం సాధిస్తుంది అనడానికి మీ వాలంటీర్ల వ్యవస్థ ఇవాళ ఉదాహరణ, మీ సచివాలయ వ్యవస్థ ఉదాహరణ. ఎంతమంది హేళన చేశారు, ఎంతమంది చులకనగా మాట్లాడారు. నేను 45 ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు అయితే చాలా ఇక్కడ వేదికపై మాట్లాడడానికి